Hey Raju. Ye udah cina babu ini, mami udah ada cara. Ye bilang doy. Ini seriusan Sri Sangga cian kurutin doy. Ini awalnya brothel company ane kuna raa. Battle do kanan ane babu. Pagi aja Sangga itu mie nan gari dari sini nte. Nannu kati sesamukne ane kuda panikra kuna jastar. Alah, bayi pada koy. Kenis semana kurutu ku rose ku rundu mudung dalam ngadol star kita. Ah. Walau lo ukertena kalu zari dundani. Ah, badilu nayandi. Raka-raka ala size la brasserie lu nae ma. Amma, brasserie le, naku satchanta siggu, maa waru urukoru, abadilu nayandi. Abadilante, gudda disu kuttinchukovalasinde. Parvaledandi, maa waru nu pichu mahanivi, ninnu evaraina mosam chestaremo antuntarandi. Abbebe, ee shapulo mosalu assalu jaragavandi. Ina mee abbayandi. Chichi, amma, veeru sugar factory owner Basavappa garu abbayi. Alaga, namaskarandi. Namaste. మా వారు మీ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటారండి ఆ చూడమ్మా మీరు కాస్త లోపలికి వెళ్లి కొలతలు చేయండి ఈ లోపుగానే గుడ్డ దప్పిస్తాను అలాగేనండి బాబు చాలా అమాయకురాలా ఉంది మీరు వెంటనే లోపల దూరి తలుపులు వేసేయండి అల్లరి చేసే మనిషిలా లేదు పైగా వాళ్ళ ఆయన మీ ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నారు కాబట్టి గొడవ చేస్తే ముగుడు ఉద్యోగం ఎక్కడ పోతుందో అని భయపడుతుంది వెళ్ళండి వెళ్ళండి థాంక్యూ పిచ్చి గోల చేస్తావేమోనని భయపడ్డాను అరవడం ఎందుకండి అలవాటైన పనేగా అలవాటైన పని ఏయ్ అదేంటి డబ్బు తీస్తున్నావు అది 5000 ఇచ్చే చెయ్యి ఇవ్వదని తెలిసినప్పుడు పుచ్చుకొనే చెయ్యి పుచ్చుకుంటుంది నేను ఏమైనా త్యారగా వచ్చాను అనుకున్నారా నా బిజినెస్ ఇది ఏయ్ ఆ డబ్బులు ఇచ్చిపో మా నాన్నగారికి లెక్క చెప్పాలి నోరు మూసుకొని కూర్చోండి లేకపోతే మీ నాన్నగారికి నేను లెక్క చెప్పాల్సి వస్తుంది ఏమ్మా ఇచ్చావా మా కొలతలు టేప్ చెడిపోయిందట ఈసారి వచ్చిస్తా టేపు చెడిపోయిందా తెగిపోయిందా ఏమిటయ్య ఈ అకౌంట్స్ ఏ అంకిదేనుకో ఏ లెక్కదేనుకో చచ్చిన అర్థం కావడం లేదు అయ్యా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి రాయబడిన కన్ఫ్యూజింగ్ లెక్క నేను యజమాని నన్నెందుకు కన్ఫ్యూజ్ చేయడు బాబు ఇక నుంచి మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేయను ప్రామిసల్ నమ్మడం మానేసి చాలా కాలమైంది రేపటి నుంచి ఓ పని చేయి అయ్యి దొంగ లెక్కలకు నల్ల పుస్తకం అసలు లెక్కలకు తెల్ల పుస్తకం పెట్టి ఆహా 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 బ్రహ్మాండం బ్రహ్మాండంగా ఉందండి ఐడియా నేను సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు చెప్పిన పని చేయి అయ్యా అబ్బాయి గారిని చూస్తే జ్ఞాపకం వచ్చింది పొద్దున్న నన్ను డబ్బా ఇంచి 5000 పట్టుకెళ్లారు ఏ ఖాతాలో రాయమంటారు 5000 రే బంగారి ఏమిటనా పొద్దుట 5000 తీసుకున్నావు ఏం చేశావురా 5000 ఏం చేశావు అది మరి మరి జోదలో పోగొట్టావా తాగుడికి తగిలేచావా చిచి లేదన్న మరి దాని ఖర్చు పెట్టేశావా అది లేదన్న మరి ఏం చేశావురా చెప్పవయ్యా అదే ఏది చినబాబు గారిది మీలాగే సున్నితమైన హృదయం కదండి డబ్బు జేబులో పెట్టుకుని టౌన్ కెడుతుంటే దారిలో చెమిటి మూగ స్కూల్ కనిపించిందండి తక్కున కారాపి 5000 ఆ స్కూల్కి విరాళంగా ఇచ్చారండి అది చచ్చా మన వాళ్ళు ఎవరైనా మగవాళ్ళు చెవిటి వాళ్ళు అవ్వాలి గాని మనం వాళ్ళకి డబ్బు ఎదురివ్వడం ఏమిట్రా చచ్చా నా కడుపుని చడుపుతో పో పోతలకి ఇదిగో రామస్వామి నువ్వు ఎక్కడికి నాకు లెక్కలు చెప్పాలరా నేనుండే ఎంకండి ఈ పిల్లెవర్రా నా కూతురుండి నీ కూతురా మరి సుబ్బడు పోలికలు కనపెడుతున్నాయంటరా అవును గౌరవంగా మాట్లాడండి సుబ్బడు అంటే ఎవరనుకున్నారండి దీని సుయానా పెదనానుండి అంటే నా పిల్లలకు సుయానా బాగుండి అటువంటి అప్పుడు నా అన్న పోలికలు రాకూడదండి ఇంకా నయ్యో ఈయన పోలికలు అన్నారు కాదు చొట్ట మొక్కని ఏమో పని పడలేదు ఎవరు నేనండి బుల్లిని ఒరే బుల్లి నువ్వు వట్రా ఒరే బుల్ల ఆ ఇంట్లోకి ఊళ్ళో జనం అంతా పెళ్లి భోజనానికి వెళ్తున్నట్టు వెళ్తున్నారేంట్రా ఆ ఇంట్లో గ్రామ సేవకి దిగిందండి గ్రామ సేవిక అంటే ఎవర్రా సర్కారు ఉద్యోగం రైతులకి మంచి చెడ్డ చెప్తుంది అవును కదరా అందగా ఉంటుందా ఏ ప్రజల ఉంటుంది అమ్మో ఇక నాకు సందడే సందడరా అందుచేత మీకెవరికైనా సరే ప్రభుత్వ పరంగా ఏ ఇబ్బందులు వచ్చినా నాకు తెలియచేయండి రేషన్ల విషయంలో కానీ కుటీర పరిశ్రమల విషయంలో కానీ ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి అలాగేనమ్మా ఎవరారు నా పేరు బోస్ అండి వెంకన్నారాయణ గారి మనవణ్ణి వెంకన్నారాయణ గారి మనవడువా ఏం చేస్తున్నావురా వ్యవసాయం వ్యవసాయమా అవును కదరా నువ్వు కూడా పిల్లని చూడడానికి వెళ్తున్నావా ఏ పిల్లని దాంతో సరసమాడడానికి వెళ్తున్నావా ఇంత వయసు వచ్చింది గేదెలా ఒళ్ళు పెంచావు బుద్ధి లేదు నీకేమన్నా స్క్రూలు దాలూజు మాటలు మాట్లాడుతున్నావు అంత మాట్లాడినవురా ఆ ఊళ్ళో ఎక్కడి నుంచి వస్తాయి బుద్ధులు నీ అమ్మకి సండాలు పడి దాని బుద్ధులు వచ్చినాయి నీకు మనం ఏమన్నా అన్నా ఉంటే పడరాలు కొడతాను
యాభై ఏళ్ళు పైన పడ్డోని నన్ను కొడతావా? ఎవరాడు ఎక్కడప్పయ్యా చూసావయ్య నన్ను కొట్టాడు? రూజుబాబుడు వైద్య కొట్టరేంటి? ఎవడెవడు కొట్టాడు అనుకున్నావు? బోసుబాబు కొట్టాడు. ఎవండు వెంకటనాయుడు గారు ఏం సరుకు తీసుకొచ్చారు? సొరకాయలు నవనవలాడిపోతున్నాయి, కాయ తీగి నుంచి దింపుతుంటే కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయంటే.